చదువులు కొత్త దారులు పొదిల్లోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో చదువులు కొత్త దారులు అనే కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ విద్యాశాఖ కమిషనర్ వాడలి చిన్న వీరభద్రుడు హాజరయ్యారు. తొలుత పుస్తకాల ప్రదర్శన, పురాతన నాణ్యాలు బెస్ట్ ఫ్రేమ్ వేస్ట్ వస్తువులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకించారు. పొదిలి చెందిన భావకవి స్వతంత్ర సమర యోధుడు నాయని సుబ్బారావు పేరు మీద పాఠశాల వేదికను నామకరణం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి నరసింహారావు, గుంటూరు ఆర్జేడి సుబ్బారావు, రచయిత పాపినేని సాయి, బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేము వెళ్ళిన ఊరి పేరు పొణిదన. ఆ కవి పేరు నన్నే చోడు. నాకైతే నన్నే చోడు అనే పేరు ఆయన చెప్పగానే నా ఒంటి మీద గట్టు దగ్గర నిద్రపరుచుకుంది. ఒళ్ళు జలదరింపు కలిగింది నాకు. ఏమిటి నన్నే చోడు అంటే మామూలు కవి కాదు, మహాకవి, చాలా గొప్ప కవి, నన్నయ్యతో సమానమైన కవి, రాజు కూడా. నాకు చాలాసేపు నేను నిద్రాంతలు వండిపోయాను. అప్పుడు ఆ పక్కనే ఓ 11వ శతాబ్ది ఆలయాలు ఉంటాయి, ఆలయాలు కూడా చూశాము. చూసిన తర్వాత ఆలయాల మీద కొన్ని శాసనాలు ఉన్నాయి అక్కడ ఆలయ ప్రెమిసెస్లో ఉంటే, నేను తిరిగి వెళ్ళిన తర్వాత ఈమని శివరాగిరెడ్డి గారు ఒక మహానుభావులు నడిచే విజ్ఞాన సర్వస్వం తెలుగు వాళ్ళు